కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల హెడ్ క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం సూచన మేరకు రాజంపేట నియోజకవర్గ స్థాయిలో బస్ ఛార్జీలు పెరుగుదలపై నిరసన వ్యక్తం చేశారు. సిద్ధవటంలో టీడీపీ మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి అధ్యక్షతన సిద్ధవటం బస్ స్టాండ్ లో పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలపై నిరసన కార్యక్రమాలు జరిగాయి. బస్ స్టాండ్ కూడలిలో బస్సులు ఆపి ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. వాహనాలు నిలుపుదల చేశారు. ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్ ఛార్జీలపై నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించారని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నాగమణి రెడ్డి, మాజీ ఎంపీటీసీలు దశరథ నాయుడు, శ్రీనివాసుల నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. అందరూ ముఠా మేస్త్రి సినిమా చూసే ఉంటారు. దాంట్లో హిలన్ ఒక డైలాగ్ చెప్తా ఉంటాడు. ఏమనంటే అక్కడ హీరో అన్నం చంపేసి ఇంటికి వచ్చినాక ఒక చీమ నీళ్ళలో పడుతుంది, ఆ చీమను కాపాడతాడు. కాపాడినాక ఒక డైలాగ్ చెప్తాడు హిలన్, ఏమంటే అక్కడ ఒక కారం తీసినా ఇక్కడ ఒక కారం పోసినా అని చెప్పి లెవెల్ అయిపోయింది అంటాడు. అట్టగా నిన్న అనగాక మొన్న అమ్మ ఒడి వేసాడు, ఈరోజు ఛార్జీలు పెంచాడు. అట్టగా జగన్ అన్న కూడా అన్ని లెవెల్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ ఇలాంటి ప్రభుత్వం వెంటనే అది తొలలోనే కూలిపోయేదానికి సిద్ధమై ఉండాలి. కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ గమనించాలి చందిగా కోరుకుంటా ఉన్నాం. తెలుగుదేశం గవర్నమెంట్ రూపాయి రెండు రూపాయలు 5 సంవత్సరాలు పెంచిన దానికి ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏమేమో బాధలు అన్నాడు. అదే ఇప్పుడు 3 సంవత్సరాల్లో 15 రూపాయలు ఉన్న టికెట్ 25 కిలోమీటర్లు 15 రూపాయలు ఉన్న టికెట్ 35 రూపాయలు చేశాడు. అంటే ఇప్పుడు బాధుడా, అన్యాయమా, ద్రోహమా, ప్రజలను మోసగించినట్ట? ప్రజలు ఒకసారి అర్థం చేసుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని. ఈరోజు గవర్నమెంట్ ఈ మధ్యలోనే బస్ ఛార్జ్ నెల నెల పెంచుకోవాలి. కానీ ఈ మధ్య డీజిల్ పెరిగింది, రేటు పెంచింది. ఎలాగైతే మళ్ళీ 10 రూపాయలు డీజిల్ తగ్గించే రేటు, మళ్ళీ తగ్గింది కూడా మళ్ళీ రేటు ఈరోజు పెంచారు. ప్రజల మీద బాధలు బాధలే కదా చేస్తున్నారు. కానీ చాలా అన్యాయం అని గవర్నమెంట్ తెలియజేసుకుంటున్నారు. మళ్ళీ ఇంకా మళ్ళీ 10 రూపాయలు మధ్య పెంచుతారేమో అర్థం కావడం లేదు. కానీ ప్రజల మీద చాలా ఈ కష్టాలు లేకుండా చూడాలని మళ్ళీ కోరుతున్నాము. గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట, అప్పుడు బాధుడే బాధుడు అన్నారు, ఇప్పుడు ఆ బాధుడు బాధుడు వీళ్ళే చేస్తున్నారు. అప్పుడు బాధుడైంది, ఇప్పుడు బాధలు లేకుండా ఎక్కడైపోయింది. అప్పుడు డీజిల్ పెంచినారు, మేము పెంచినామని చెప్పినారు. 10 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, దీన్ని ఛార్జీలు తగ్గియాలి కదా. తగ్గకుండా ఇప్పుడు ఈయన ఛార్జీలు పెంచితే రెండోసారి పెంచినారు. ఇది ఇది ప్రజలకు భారం పడకుండా చూడాలని కోరుతున్నాం. గవర్నమెంట్